నమస్తే రఘునందరావు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ ఏంటి మీ బీజేపీలో ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి మీ బండి సంజయ్ అరెస్ట్ అయిపోయి మీరే టీఆర్ఎస్ అరెస్ట్ చేయిస్తాం అరెస్ట్ చేయిస్తామని చెప్పారు మీరే అరెస్ట్ అయిపోయినట్టు ఈ చట్టం తన పని తాను చేసుకొని పోవాలని పోతుందని సంపూర్ణంగా విశ్వసించే ఒక వకీల్ని నేను కానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవచ్చని తమ రాజకీయ ప్రయోజనాలకి దాన్ని దుర్వినియోగం చేయవచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంది ఊర్లలో ఒక నానుడు చెప్తారు వేనన్న వినాశకాలే విపరీత బుద్ధి అని పోయేగాలని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో జరుగుతూ ఉంటాయి ఇంకా వెనకపోతే భగవద్గీత ఇంకొక శ్లోకం చెప్తారు కర్మానుసారే బుద్ధి అని నీ ఫేట్ ఎట్లుంటే నీ బుద్ధి కూడా అట్లే పోతుంటుంది అందుకని ఆ రకంగా మీరు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అవసరం లేనటువంటి కేసులలో సంబంధం లేనటువంటి కేసులలో తప్పు చేసిన వాళ్ళని రిమాండ్ చేయమంటున్నాం మేము తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేయొద్దు అంటున్నావు సీ దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్ అది అర్థం చేసుకోవాలి అని తప్పు చేసిన మీద కేసు చేయి తప్పు చేసిన రిమాండ్ చేయి కానీ తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేయాలని ఇప్పుడు వేణు వేణు అనేటువంటి జర్నలిస్ట్ మిత్రుని ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ మెసేజ్ అది వచ్చిన తెల్లారి ఏదో సంఘటన జరిగింది లేదా వేణు పంపించినటువంటి ఆ వాట్సాప్ మెసేజ్ చదువుకొని నేను అదే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన అది కుట్ర అవుతుందా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే కుట్ర అవుతుందా నేను పెట్టిన ప్రెస్ మీట్ ని తెల్లారు ఇంకొక లో రాశారు అనుకో ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు అది కుట్ర అవుతుందా దాంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూలిపోతుందా వాట్ ఈస్ దిస్ వేన్ అన్న రాజద్రోహం వన్ ట్వంటీ బి అనేది ఎప్పుడో వెనకటికి నక్సలైట్ల మీద వామపక్ష తీవ్రవాదులు రాష్ట్రాల మీద కుట్రలు చేసినప్పుడు లేదా ఖలిస్థాన్ తీవ్రవాదులు పంజాబ్ వేరు కావాలని కొట్లానప్పుడు పెట్టాల్సినటువంటి వన్ ట్వంటీ బి లాంటి రాజద్రోహం కేసుల్ని ఏదో ఒక పేపర్ లీక్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం అస్థిరం అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది ఇంత వీక్ ఉందా అన్న ఈ ప్రభుత్వం అసలు పేపర్ లీక్ అయిందా ఇది నేను అదే మాట మిమ్మల్ని అడిదాం అనుకుంటున్నా వచ్చింది కాబట్టి నాకు క్లారిటీ ఉంది టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయినాయి టెన్త్ క్లాస్ పేపర్లు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు వచ్చింది ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు వస్తే మాల్ ప్రాక్టీస్ కోసమో లేదా వ్యక్తిగత స్వార్థం కోసమో ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి అంశాన్ని తీసుకొచ్చి లీకేజ్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అర్థగంత కింద నేను మీడియా మిత్రులతో ఇప్పటిదాకా అదే బాధ్యత బీజేపీ కదా సి మీడియా టెర్మినాలజీలో మీడియా రాసేటువంటి పదాలని ఎవరైనా మాట్లాడతారన్నారు ఆ అక్షరాలు రోజు పేపర్లో లీక్ అయిందని వస్తుంది కాబట్టి లీక్ అయిందనే మాట్లాడుతూ ఉన్నారు నేను అదే చెప్తా ఉన్నా మీకు తొమ్మిదిన్నరకి పరీక్ష స్టార్ట్ అయ్యి పదకొండున్నరకు బండి సంజయ్ గారి కి ఒక పేపర్ వస్తే తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయిన పేపర్ పదకొండున్నరకు వస్తే అది లీక్ ఎట్లా అవుతుంది రే బాబు పదకొండున్నరకి సగం మంది స్టూడెంట్సే బయటకు వస్తారు బాబు అని నేను చెప్తాను ఇది ఎందుకు అర్థం చేసుకోరు మీరు ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు తమ స్వార్థం కొంచెం చేసినటువంటి తప్పుడు పనికి మొత్తం విద్యార్థులని మానసిక ఆందోళన గురి చేయడమే తప్పని చెప్తా ఉన్నాను నేను బేసికల్ ఎవరు ఇది మీరు అన్నట్టు మానసిక ఆందోళన మీరు ఏదైనా ఉండని ఈ తప్పుడు కార్యక్రమం చేసింది ఈ పేపర్కి సంబంధించి వాట్సాప్లో వచ్చిన లింక్స్ వచ్చినా అది ఏ ఉద్దేశంతో అనుకుంటున్నాను ఇప్పుడు వరంగల్ సిపి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని మనం గమనంలోకి తీసుకుంటే నాలుగో తారీఖు ఏప్రిల్ రోజు హిందీ పరీక్ష ప్రారంభం తొమ్మిది ముప్పైకి అయితే తొమ్మిది ముప్పై ఏడు నిమిషాలకి వారు ఒక పేరు చెప్పినారు ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తి గోడదుంకి ఆ పరీక్ష వాళ్ళ కిటికీ దగ్గరికి పోయి ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫోటో తీసుకొని వెళ్ళిపోయిండవని చెప్పినారు అంటే ఇదే ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి తప్పుడు పని తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకి ఫోటో తీసినరు వారిని ముద్దాగి చేసి పెట్టినామని చెప్తున్నారు వారి మొబైల్ నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి బండి సంజయ్ గారి మొబైల్కి ప్రశాంత్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రం దగ్గర నుంచి వచ్చి అది పదకొండున్నరకు వచ్చేసరికి ఈ నైన్ థర్టీ సెవెన్ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో ఎంతమందికి పోయింది ఫోటో తీసిన వ్యక్తి ఫస్ట్ ఎవరికి పంపించిండు అక్కడ నుంచి అది ఎటుపోయింది ఇది కదా మనం చెప్పాల్సింది కేసులో కుట్రకోణం ఏమైనా ఉంటే అక్కడ ఉండాలి కదా అది కాకుండా మీరు మిగతా విషయాలన్నీ మాట్లాడుతుంటేనే అక్కడ ఎక్కడో పొరపాటు జరుగుతుంది అనేది నా ఉద్దేశం సో ఈ బండి సంజయ్ గారికి ప్రశాంత్ మీరు ఏదైతే జర్నలిస్ట్ చెప్తున్నారో సత్సంబంధాలు ఉన్నాయి సో ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే ముందు రోజే వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు ముందు రోజే మాట్లాడుకున్నారు ఇది ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వేనన్న నేను నేను ఒక మాట అడుగుతా లేదా వరంగల్ సిపి గారిని ఒక మాట అడుగుతా ఆ చాట్లో ఎక్కడన్నా బండి సంజయ్ గారు ప్రశాంత్ గారితో చాట్ చేసిన దాంట్లో ప్రశాంత్ నువ్వు పేపర్ తొందరగా తీసుకురా తొమ్మిదిన్నరకు పేపర్ స్టార్ట్ అయితే తొమ్మిది నలభైకి పేపర్ అవుట్ చేయి అవుట్ చేసిన పేపర్ని పేపర్లోకి పంపు లేకపోతే నువ్వు నాకు పంపు నేను పేపర్లోకి పంపిస్తా ఇట్లాంటి డిస్కషన్ ఏమైనా ఉందా వేనన్నా వారు బాగా చదువుకున్నాడు కదా కేటీఆర్ గారు కేటీఆర్ గారిని ప్రశ్నించు ఇంత టెక్నాలజీ ఉండి ఇంత అడ్వాన్స్డ్ యుగం నడుస్తున్నప్పుడు సెల్ ఫోన్లు లోపలికి ఎందుకు పోనీస్తున్నారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి సంజయ్ గారు అని చెప్పిండు మీకు తెలిసిన సమాచారాన్ని మీరు నాతో షేర్ చేసుకుంటున్నారు టీఆర్ఎస్ మంత్రులతో ఏ జర్నలిస్టులు మాట్లాడతలేరా ఏ జర్నలిస్ట్ మొబైల్కి వెళ్ళి టీఆర్ఎస్ మంత్రులకు మెసేజ్లు ఏమి పోతలేవా న్యూస్ మిత్రులకు పోవట్లేదా నమస్తే తెలంగాణ మిత్రులకు బోవా జర్నలిస్ట్ అన్నప్పుడు ఏం ల్యావ్ రిలేషన్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటాడు తనకు నచ్చిన వ్యక్తులతో షేర్ చేసుకుంటాడు ఈజ్ ఇట్ ఎన్ అఫెన్స్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ ఎన్ అఫెన్స్ తొమ్మిది ముప్పైకి పేపర్ స్టార్ట్ అయింది తొమ్మిది ముప్పై ఏడుకు ఫోటో తీసిండు ఫోటో తీసిన ఆయన ఫోన్లోకి వెళ్ళి ఏడేడికి పోయిందో సార్ నువ్వు ముందుగాల జర్నలిస్ట్ని ఎందుకు తెస్తున్నావు సంజయ్ గారిని ఎందుకు తెస్తున్నావు జర్నలిస్ట్ సంజయ్కి పంపించింది లెవెన్ ట్వంటీ వన్కి కదా నైన్ థర్టీ సెవెన్కి ఫోటో తీసినా అని ఎవరెవరికి పంపిణు ఆయన ఫోన్లో నుంచి నువ్వు ఎగ్జామిన్ చేసినావా దాంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారా టీఆర్ఎస్ మంత్రులు ఉన్నారా ఏడికి పోయింది అనేది ఆలోచించాలి కదా నువ్వు అదేందుకు చెప్పవు అంటున్నా ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నాక నేను కత్తితో నిన్ను ఓడిసిన నన్ను ముద్దాం చేయకుండా కూసుండి చూస్తున్న వాళ్ళని ముద్దాం చేసినట్టునాథ్ ప్రకారము చాటింగ్ లో ఏదైతే ఉన్నదో అదే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు అది తప్ప నాకు తెలియకడితే ఒక జర్నలిస్ట్ మిత్రునిగా రఘునందన్ బాగా మాట్లాడాలని కోరుకుని నువ్వు నాకు రెండు లైన్లు ఎస్ఎంఎస్ పెట్టినావు వాట్సాప్ పెట్టినవు ప్రెస్ మీట్ ఉన్నప్పుడు అది నేర తెల్లారా అదే మాటలు ఇంకొక పేపర్లో వచ్చినాయన్న అదేమన్నా నేరమా అదేమన్నా పేపర్ లీక్ అయింది అనేటువంటి వార్తకు సంబంధించి కేటీఆర్ గారు బాగా చదువుకున్నాడు కదా టెక్నాలజీని బాగా వాడతారు కదా వారిని అడగండి ఒక ప్రశ్న అని చెప్పిండు దాంట్లో తప్పేమని చెప్పు ప్రశాంత్ చెప్పిన దాంట్లో పేపర్ ఆయన కావాలని లీక్ చేసినట్టు బండి సంజయ్ ఆయన ఇద్దరు ప్లాన్ వేసుకొని పేపర్ ఎత్తుకొచ్చినట్టు లేదా వీళ్ళు ఇద్దరు పోయి శివ గణేష్ అన్నట్టు ఆయనకు పైసలు ఇచ్చి పేపర్ కొట్టేసినట్టు వాట్ ఈస్ దిస్ ఎక్కడ సంబంధం లేని చేస్తా ఉన్నా కదా ఏదో డాట్స్ కలిపితే సర్కమస్టెంట్ ఎవిడెన్సెస్ వస్తే ఏం డాట్స్ కలుపుతున్నారు మీరు అసలు బీజేపీ బీజేపీకి సంబంధించిన నాయకులైనా బండి సంజయ్ గారైనా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఒకటే మీరు ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనుకుంటే ప్రభుత్వాన్ని ఎత్తి చూపాలనుకుంటే అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏమిటి సేమ్ఫుల్గా టెన్త్ క్లాస్ పిల్లల పరీక్షలకు సంబంధించిన దానిపైన రాజకీయం చేస్తారా ఈ వార్త బీజేపీ చెప్తూ వచ్చిందా పేపర్లలో అందుకంటే ముందు వచ్చిందా ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని మేము ఎత్తి చూపడం తప్ప టీఎస్పీఎస్సీ మీద మేము కొట్లాడతలేమా సో మీకు బాధ్యత లేదా ఉంది కాబట్టి కొట్లాడుతున్నాం కదా టీఎస్పీఎస్సీలో లీక్ అయిన రోజు ఇదే గౌరవనీయులు ఐటీ మంత్రి గారు బయటకు వచ్చి ఎస్పోటీ చేసినాం మేము అంతా అయిపోయింది ఇద్దరే ముద్దాయిలు ఎవరో ఇద్దరు విదవలు చేసినటువంటి పనికి మీరు మొత్తం వ్యవస్థను బదనాం చేస్తారా కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడినరా మాట్లాడలేదా మరి ఇప్పటిదాకా ఏమన్నా పదమూడు పదిహేను మంది అరెస్ట్ అయినారు కదా నేను లొలిపెట్టిన తర్వాతనే భారతీయ జనతా పార్టీకి మేము మాట్లాడు మొదలు పెట్టినాకనే అయ్యా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ని కాదు మీరు ప్రశ్నించాల్సింది తాలంచేలు ఇద్దరు దగ్గర ఉంటాయి ఒకటి టీఎస్పీఎస్సీ సెక్రటరీ రెండు టీఎస్పీఎసీ చైర్మన్ ఈ ఇద్దరు కదా తాలంఛేయి బయటకి ఎట్లా పోయింది పేపర్ బయటకి ఎట్లా పోయింది కోడ్ ఎట్లా బయటకు పోయిందని చెప్పాల్సిన ఈ ఇద్దరిని విచారించకుండా ఆ ఇద్దరిని రక్షించినందుకు ఈ ఇద్దరిని ఎందుకు బలి చేస్తున్నావు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అయినాకనే కదా సిట్ పోయి వాళ్ళని ముద్దాయిల్లి చేసిందా ఇంకేం చేసిందో తెలియదు కనీసం విచారణ ముందుకు సాగుతుంది కదా వేరన్నా మేము ఏ సమస్య గురించి మాట్లాడతా ఏం సమస్య గురించి మేము జరగట్లేదు సిట్ విచారణ వద్దు సిబిఐ విచారణ కావాలి సిట్టింగ్ చేరుతో విచారణ కావాలని చెప్పి మీరే పదే పదే డిమాండ్ చేశారా ఈరోజు కూడా మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం ఎందుకంటే మీరు ఒక బాధ్యత గల మంత్రి అయ్యండి మీరు వచ్చి ఇద్దరే అని చెప్తే సీట్ తర్వాత ఎవరిని అరెస్ట్ చేయొద్దా మీ మాటలు సీట్ అనేటువంటి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద పనిచేస్తాయి కాబట్టి మీ కంట్రోల్లో మీ అండర్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి అయ్యా ఈ సిట్ని ప్రతిరోజు నివేదిక ఒక సిట్టింగ్ జడ్జికి ఇచ్చి వారి పర్యవేక్షణలో కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుతున్నాం ఆ మాట ఆ మాటకు భారతీయ జనతా పార్టీ ఇంకా కట్టుబడి ఉంది కట్టుబడే ఉంది కానీ కార్యాచరణ ఏదిన్నాచకి ఇవ్వాలంటారు సిట్టింగ్ జడ్జికి కానీ మీ కార్యాచరణ ఏది మీ యాక్షన్ ప్లాన్ ఏది ఇందులో ఇప్పుడు ఏం చేయకుండానే మేమేం మాట్లాడకుండానే మేము కంప్లైంట్ చేయకుండానే ఎక్కడ చేసిన కంప్లైంట్ ఒక నిమిషం అన్నా ఎక్కడ చేసారు కంప్లైంట్ నిమిషం అన్నా ఒక నిమిషం ఎక్కడ చేయాలి కంప్లైంట్ మీరు 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 ఎక్కడ చేయాలి అడిగారా లేదా ఒక మాట అర్థం చేసుకోవాలి నేను అడిగే వస్తున్నా తొందర పడుకో సిబిఐ ఎప్పుడు విచారణ చేస్తా అనేది ముందు మీడియా మిత్రులకు కానీ ప్రపంచానికి కానీ తెలవాలి కాబట్టి నేను ఒక నిమిషం చెప్తాను నీకు నీకు తెలియదని కాదు నువ్వు చర్చను పక్కదో పట్టిస్తున్నావు కాబట్టి చెప్తా సిబిఐ విచారణ మూడు సందర్భాల్లో చేస్తుంది ఒకటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే చేస్తుంది రెండు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే చేస్తుంది లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కానీ కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు కానీ ఏదైనా డైరెక్షన్ ఇస్తే చేస్తారు అంతేగాని రఘునందన్ వై కంప్లైంట్ ఇస్తే సిబిఐ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడు అదే మీరు కనీసం ప్రాథమికంగా కంప్లైంట్ కూడా ఇవ్వకుంటే కంప్లైంట్ కూడా ఇవ్వకుంటే ఎట్లా చెప్పారు మీరు కంప్లైంట్ ఇవ్వలేదని ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు హోంమంత్రి గారికి ఇస్తారు రాష్ట్ర హైకోర్టుకు ఉత్తరం రాస్తారు మా అధ్యక్షులు హోంమంత్రి కలిసినట్టే లేదు కదా ఇప్పుడు వరకు దీని మీద ఎసెట్ అన్న ఉత్తరం రాయడానికి ఫిజికల్ కలవడానికి తేడా ఉంటుంది బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు నాకు నా అవగాహన మేరకు వారు కలిసి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను వారు ఇప్పుడు మన ముందు లేరు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు వారు వచ్చిన తర్వాత వారిని అడుగుంటుంది కంప్లైంట్లు ఎక్కడెక్కడ ఇచ్చినాం ఏ డేట్ రోజు ఇచ్చినాం వారి పేరు మీద అనేది మీకు అఫీషియల్ కాపీ కోర్టు ఆశ్రయించారా కోర్టును ఆశ్రయించలేదు నాకున్నటువంటి అవగాహన ప్రధానమైన నేను అనుకుంటున్నాను కోర్టే కదా ప్రధానంగా కోర్టే కదా ఆదేశించాల్సి నేను ఎట్లా పని చేయాలని నేను ఎట్లా పని చేయాలనేది యూ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ఏ పొలిటికల్ పార్టీ సో మీరు మీద రాజకీయ మీరు నిలబడట్లేదు కదా రాజకీయ పార్టీగా ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ ముఖ్యులందరూ కూర్చొని ఆలోచించుకున్న తర్వాత ఒక అవుట్కమ్ తర్వాత జరుగుతుంది టీఎస్పిఎస్ మీద మేము వారం రోజు నుంచి చంద్రబార్క్ దగ్గర ధర్నా చేసి గొడవ చేసి సిట్రాలు ఈ లోపల ముందుకు పోతున్నటువంటి పరిణామ క్రమంలో ఎట్ల పోదామని మేము ఆలోచించుకునే లోపే పోటల్ ఫిజి ఫిజికల్ మూమెంట్ ఏం ప్రజల్ని చైతన్యవంతం చేయడమే అక్కడ చేయడం ఫిజికల్ మూమెంట్ అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కదా మేము చెప్పినాం కదా పలానూర్లో పది మంది ఉద్యోగం రేపు మెంటల్ వర్క్ చేయలేదు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ టి విషయంలో తిరుపతికి పోతే రెండు మనకి కావాలి కత్తెనా నెత్తెన మన రెండు లేనోడు ఏదైనా మాట్లాడతాడు నేను అంటే నచ్చినోడు ఏదైనా మాట్లాడతాడు తిరుపతికి పోతే ఎందుకు నీది కావాలంటే గీకేటప్పుడు ఘాట్లు పడకుండా జాగ్రత్తగా గీకాలనే భయం ఉంటుంది మంగళలి సోదరుని వంచినోడికి తల ఇప్పుడు నేను తిరుపతికి ఎంట్రుకలు ఇచ్చి వచ్చిన తల నీళ్ళు ఇచ్చి వచ్చిన వంచితే నాకు తెలుస్తుంది ఎక్కువసేపు వంచితే నన్ను వచ్చితే తొందరగా గీకిచ్చుకోవాలని సో అయితే నెత్తి నీ కత్తి రెండు నీది కాదు అనుకో పక్కన నిలిచినోడు ఏమంటాడు లైన్లో ఏ జల్ది గీకో గీకో అంటే ఎందుకంటే వాళ్ళకి జల్ది గుండు కొట్టించుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి నువ్వు అట్లే చేస్తున్నావు అట్లాంటి తిరుపతిలో ఆ లైన్లో నిలిచిన లెక్క చేస్తున్నావు కత్తి నీ చేతిలో లేదు నెత్తి నీ చేతిలో లేదు ఆ రెండిట్లలో ఏ ఒక్కటి నీ చేతిలో బాధ్యత రెండు మీ చేతులు ఉన్నాయి కాబట్టి రెండు చేతులు చేతులు చేతి రెండు వాళ్ళ మీద నేను కత్తి బట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేశారా లేదా చేసినాం చేసి రాలేదా మరి మీరు చేయాల్సింది ఏంది హైకోర్టుకి వెళ్ళారా ఉత్తరం రాయాల్సి మీరు హైకోర్టుకి వెళ్ళారా నీకు ప్రొసీజర్ నువ్వు ప్రొసీజర్ డివియేట్ అవుతున్నావు ఏమన్నా ఉద్దేశపూర్వకంగా ప్రొసీజర్ డివియేట్ అవుతున్నావు నేను ఉద్దేశపూర్వకంగా నేను ఏమంటున్నాను సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించమాలని ఉత్తరం రాయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మేము రాస్తే సిట్టింగ్ జడ్జి రాదన్నా దయచేసి నువ్వు మళ్ళీ సబ్జెక్ట్ ని డివియేట్ చేయవు అయితే సంబంధిత మంత్రి లేదా గౌరవ ముఖ్యమంత్రి నన్ను కావాలని ప్రభుత్వాన్ని క్రాస్ అది హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించమని ఉత్తరం రాయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకే మేము ఫిజికల్ యాక్షన్ చేపట్టినాము మేము వారి మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా ధర్నాలు చేసినాము ఆత్మహత్యలు జరుగుంటే వాటిని ఆపాలని చెప్పి అప్పీల్ చేసినాము అవర్ మోటివ్ ఈస్ రైట్ అవర్ వే ఇన్ ట్రావెలింగ్ రైట్ దాన్ని ఏదో పక్కదారి తీసుకుపోయితే కొంతమంది ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ ట్రాక్ పోము మాకు తెలుసు చట్టం మీద అవగాహన ఉంది ఎట్లా పోవాలో అట్లే పోతాం సో చట్టం మీద అవగాహన ఉంది కాబట్టి సిట్టు పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ఏం ఇబ్బంది లేదు నేను ఎప్పుడు చెప్పలే అన్నమాట మా పార్టీ ఎప్పుడు చెప్పలేదు మా పార్టీ స్టిల్ వీఆర్ డిమాండింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కానీ జరపాలని అడుగుతా ఉన్నాం ఈ రెండు జరగాలంటే ఏం చేయాలని నేను నీకు చెప్పిన సిట్టింగ్ న్యాయమూర్తితో రాయాలంటే ముఖ్యమంత్రి గారు రాస్తే సిట్టింగ్ న్యాయమూర్తికి ఇస్తారు చీఫ్ జస్టిస్ గారు లేదు సిబిఐకి రావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హైకోర్టు కేంద్ర కూడా రైట్ కేంద్ర హోంమంత్రి రాయలేదు కెన్ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వంగా చేసి వాళ్ళు చేయాలనుకుంటే చేయవచ్చు సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మీరు ఈ సిట్టు మన టెన్త్ టెన్త్ క్లాస్ పేపర్కి సంబంధించి వచ్చి ఇటు వచ్చినాము కానీ ఇప్పుడు మీరు ఇవాళ బండి సంజయ్ గారిని ఈ ఇష్యూలో అరెస్ట్ చేస్తే మీ పార్టీకి మీకు షేమ్ఫుల్గా లేదా టెన్త్ క్లాస్ లీకేజ్ మీద ఇప్పుడు జరగని లీకేజ్ని లీకేజ్ అని చెప్తారు మాకు సంబంధం లేని అంశాన్ని మళ్ళీ మాకు సంబంధం ఉంది అని చెప్తారు వై షుడ్ బీ రెస్పాండ్ మేము లీక్ చేయలేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకి ఫోటో తీసింది మేం కాదు ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు మొదటి రోజు తెలుగు పేపర్ లీకేజ్ జరిగిన రోజు ఫోటో తీసింది గవర్నమెంట్ టీచరు వాళ్ళ మీద చర్య తీసుకోమంటే బీజేపీ గురించి ఎందుకు ఇవేంది ఆడలేక మధ్యలోకి ఏంటి బీజేపీ టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ లో పాలిటిక్స్ చేస్తుంది అనే చర్చ జరుగుతున్నాను ఇది వాస్తవం సో కొంతమంది మేమంటే గిట్టినటువంటి మీడియా మిత్రులు కొంతమంది మేమంటే గిట్టినటువంటి వాళ్ళు ఊర్లలో ఒక చెప్తారు ఆయన పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతావు అని చెప్తాడు నువ్వు అయితే నువ్వు రాజు అయితే ఇంద్రుని అయితే చంద్రుని అనేది ఎందుకు చెప్తాడు అది పగటి పూట పంచాంగా పంచాంగం అని చెప్పాలా నేనేం చెప్తున్నా పగోన్ పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతావు అని చెప్తాడు ఇప్పుడు నీ పంచాయితీ గట్లే ఉంది మేము కొట్లాడేదంతా నీతిగా నిజాయితీగా విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నాను తప్ప ఇంకొక మాట కూడా చెప్పాలి నీకు ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్తాడు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని వస్తుందట గోబెల్స్ ప్రచారం చేసే వాళ్ళు ఇట్లే చేస్తుంటారు అట్లా మాకు వంద మంది ఉన్నారు కదా వంద మంది వంద జాగాలలో పోయి బీజేపీలు చేశారు బీజేపీలు చేశారు అంటే ఎవడన్నా ఒకడైనా అని ఇది ఒక కొత్త స్ట్రాటజీ అన్నట్టు అట్లా మమ్మల్ని భద్రం చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు తప్ప మేము అట్లాంటి తప్పుడు పనులకు కానీ అట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కానీ మాకు ఎప్పుడు లేవు మేము ఎప్పుడు కూడా సమాజం బాగుండాలని విద్యార్థులు బాగుండాలని బాగా చదువుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళం అందుకనే పరీక్షపై చర్చ కూడా చెప్పినటువంటి ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ గారు మీరు ఏది పడితే అది మాట్లాడతారు ఏం చేస్తున్నారు మీరు ఇన్ ద సెన్స్ పాలకపక్షం పాలకపక్షం మీరు చెప్పేది సో లేటెస్ట్గా బీజేపీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పైన ఒక అప్రతిష్ట పాలవుతున్నది అనేది ఒక చర్చ జరుగుతున్నది ఏంటి అన్యాయంగా వివరిస్తుంది మీరే ఇప్పుడే చట్టం ప్రకారం జరుగుతున్నాయి అన్ని చట్ట ప్రకారం జరుగుతున్నాయి ఇతర పార్టీలు మీరు ప్రశ్నిస్తున్నారు మొన్న రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుకు సంబంధించి ఎట్లా చూస్తాం మీరు వకీల్గా మీరు ఒక పొలిటీషియన్గా ఎట్లా చూస్తాం నేను ఒక మాట అంటే మీకు బాధ అనిపిస్తుంది లేదా వింటున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు చాలా బాధ అనిపిస్తుంది రాహుల్ గాంధీ గారు ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలల్లో ఆయన ఒక ఎంపీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రాహుల్ గాంధీ ఎందుకు రాహుల్ గాంధీ అనేటువంటి అంశాన్ని మీరు నా కోడిగుడ్డు మీద ఈకలు బీక్కినట్టు ఎందుకు విక్కుతున్నారు ఈ దేశంలో రాహుల్ గాంధీ మొదటి ఎంపీయా అట్లా సస్పెండ్ అయినాడు మొట్టమొదటిసారి ఒక ఎంపీని సస్పెన్షన్ చేసినరా ఎందుకు సస్పెండ్ చేసిండ్రు కోర్టు జడ్జిమెంట్ ఇస్తే సస్పెండ్ చేసిండ్రు కోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధమా ఓకే రెండు వేల పదమూడులో ఇదే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే మన్మోహన్ సింగ్ గారు యూపీఏ టూకి ప్రధానమంత్రి కొనసాగుతున్నప్పుడు దీని మీద సుప్రీంకోర్టు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి సబ్ క్లాస్ నాలుగును కొట్టేసిన తర్వాత ఆ రోజు భారత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా అప్పుడున్నటువంటి వారి భాగస్వామ్య పక్షానికి సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు గవర్నీయులు లాల్లు ప్రసాద్ యాదవ్ని ఏం చేసింది డిస్క్వాలిఫై చేసి బయటికి పంపించింది ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి పోయినారు జయలలిత గారి మీద ఉదయం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే సాయంత్రం రిజైన్ చేసి వెళ్ళిపోయినారు ఇదంతా చరిత్ర మేము చరిత్ర వినడానికి మీరు సిద్ధంగా లేరనుకోండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వినన్న రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి పదకొండవ తారీఖు లక్షద్వీప్ అనేటువంటి ఒక ఎంపీని మహమ్మద్ ఫైజల్ అనేటువంటి ఎంపీని కోర్టు ఏడు సంవత్సరాలు శిక్ష చేసింది పదకొండో తారీఖు రోజు సాయంత్రం జడ్జ్మెంట్ వస్తే పన్నెండు నాటి జడ్జిమెంట్ కాపీ పార్లమెంట్కి వస్తే పదమూడు నాడు డిస్క్వాలిఫై చేసినాం ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇదే మీడియా అదే వ్యక్తులు మహమ్మద్ ఫైజల్ కూడా ఎంపీఏ కదా రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీ కదా ఆర్జేడీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కూడా ఎంపీఏ కదా కాంగ్రెస్ పార్టీ సేమ్ డే డిస్క్వాలిఫై చేసింది కదా డిస్క్వాలిఫై చేసిన తర్వాత మీకు ఇంకొక మాట చెప్పాలి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడు అప్పటి భారత ప్రధాని గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు తన భాగస్వామ్య పక్షానికి సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ సభ్యత్వం పోతే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే వాళ్ళని సస్పెన్షన్లు గురి చేయొద్దు అని కాపాడుదామని ఒక ఆర్డినెన్స్ని సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడులో గౌరనీలు మన్మోహన్ సింగ్ గారు అనేటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి తీసుకొస్తే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు రోజు మీడియా మిత్రుల సమావేశంలో ఆ ఆర్డినెన్స్ని చింపేసి సేమ్ డే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి గొప్ప వాది గౌరవనీయులు ఇప్పుడైతే మరి మాజీ ఎంపీ అనే చెప్పాలి అప్పటి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉపాధ్యక్షుడుగా ఉన్నట్టున్నారు గవర్నర్ రాహుల్ గాంధీ గారే డిమాండ్ చేసిండ్రు ఆ రోజు డిమాండ్ చేసిండ్రు మీరు ఆ రోజు మీరు ఆర్జేడీ అధ్యక్షుని డిస్క్వాలిఫికేషన్ సమర్థించిండ్రు మీరు మహారాష్ట్రలో మీ భాగస్వామి ఎన్సీపీలకు సంబంధించిన ఒక ఎంపీ జనవరి రెండు వేల ఇరవై మూడులో డిస్క్వాలిఫై అయితే ఎవరు ఒకరోజు మాట్లాడలేదు ఎన్సీపీ మాట్లాడలే కాంగ్రెస్ మాట్లాడలే లేకపోతే దాదాలు దీదీలు ఎవరు మాట్లాడలేదు ఇవాళ రాహుల్ గాంధీ సస్పెండ్ కాగానే ఎందుకు వచ్చింది పంచాయతీ రాహుల్ గాంధీకి శిక్ష నరేంద్ర మోడీ గారే వేయలేదు రాహుల్ గాంధీకి ఒక సూరత్ ఒక మెజిస్ట్రేట్ కోర్టు జయలలిత శిక్ష కూడా డోంట్ మిస్లీడ్ డిస్కషన్ జయలలిత శిక్ష చేసింది కూడా మ్యాజిస్ట్రేటే ఒక ఎంపీ గురించి నువ్వు కొట్లాడుతున్నావు ఇంత కొట్లాడుతున్నావు జయలలిత ప్రజల చేత ఎన్నుకోబడి ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి కొద్దివేల పదకొండున్నరకు జడ్జిమెంట్ అయితే మధ్యాహ్నం మూడు గంటలకు రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఆ రోజు ఎడవైన ఈ నోరులన్నీ ఒకటి మెజిస్ట్రేట్ కోర్టే తీర్పిచ్చింది కదా తీర్పిచ్చిన రోజు ముప్పై రోజుల వరకు అనకు సమయం ఉంది అప్పీల్ వెళ్ళడానికి అని ఒక సమయం ఇచ్చింది సో సమయం కూడా ఇవ్వకుండా శిక్ష ఈ రోజు నుంచే అమలు అంటే ఇమీడియట్లీ వేటు వేటువేయాలి ఒక వకీల్గా మీరు ఏం చెప్తారు సార్ నేను నేను ఇట్లా మాట్లాడితే మీకు నచ్చది మీడియా మిత్రులు అందరినీ ఏది పెడితే మాట్లాడితే నేను ఏమంటున్నా ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు అంటారు మీరు మీరు అదే అర్థం చేసుకోవాలి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ ఎయిట్ సబ్ క్లాస్ ఫోర్ ని సుప్రీం కోర్టు కొట్టేసినాక ఈ అప్పీలు గిప్పీలు ఇవన్నీ తర్వాత అరే జయలలిత్ ఎందుకు డిస్క్వాలిఫ్ అయిందని అడుగుతున్నా మహమ్మద్ ఫైజల్ ఎందుకు డిస్క్వాలిఫై అయ్యిందని అడుగుతున్నా ఎందుకు మాట్లాడే దాని మహమ్మద్ ఫైజల్ కేసు మీ దగ్గర ఉదాహరణ ఉంది ఇమ్మడియట్లీ ఆల్రెడీ ఐ ఇరవై మూడవ సంవత్సరంలో కాబట్టి ఉంది ఒక నిమిషం అండి చరిత్ర చెప్తే మీరు మర్చిపోతున్నారు కాబట్టి చరిత్ర చెప్తలేను మా మహమ్మద్ ఫైజల్ ఇరవై ఇరవై మూడు అయింది కదా అంటున్నా నువ్వు కూడా పైకోర్టు అప్పీల్ పో తెచ్చుకో కోర్టు చెప్తే తీసుకుంటారు దాంట్లో ముందు ఇప్పుడు ఫైజల్ని తీసుకోలేదా కోర్టు చెప్తే సి ఇప్పుడు జుడిషియరీ ఒక వింగ్ పార్లమెంటు లేదా శాసనసభలు ఇవి వింగ్ మేము చట్టాలు చేయించుకోలేమన్నా మేము చేసిన చట్టం నీకు వచ్చేసరికి నీకు నష్టం జరుగుతుందని నువ్వు బాధపడితే ఎట్లా చట్టం ముందు అందరూ సమానమేనా ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు సమానమేనా ఆ ఎంపీలకెళ్ళి ఒకరే కదా ప్రధానమంత్రి అయ్యేది నువ్వు ఎందుకు దీన్ని అంత గొప్పగా చూపిస్తా ఉన్నావు జయలలిత అనేటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని డిస్క్వాలిఫై చేసిన రోజు ఈ వాదన ఎందుకు రాలేదు రాహుల్ గాంధీ గారేమైనా చట్టానికి అతీతుడా ఆ కుటుంబానికి అనుకూలంగా జడ్జ్మెంట్ రావాలని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు చట్ట ప్రకారమే జరిగింది కాదని నువ్వు ఎట్లా చెప్తావు నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నావు ఎందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాల్లు ప్రసాద్ యాదవ్ డిస్క్వాలిఫై చేసిన రోజు ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యుడు కదా వారు డిస్క్వాలిఫికేషన్ కరెక్ట్ ఆ రోజు కదా మీరు మరి రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని కూడా మీరు ఒప్పుకోకపోతే ఎట్లా రాహుల్ గాంధీ గారు మీరు ఆర్డినెన్స్ వేస్తే ఆర్డినెన్స్ తప్పని చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అంటే జడ్జ్మెంట్ వచ్చిన రోజు డిస్క్వాలిఫై చేయాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అరే రాహుల్ గాంధీ గారి మాటలను కూడా మీరు ఒప్పుకోకపోతే ఎట్లా లైలాన్ చూడాలంటే మజును కళ్ళతోటి చూడాలి చట్టాన్ని చూడాలంటే చట్టం తెలిసిన వ్యక్తి కళ్ళతోటి చూడాలి ప్రతిపక్షం కాలతో చూస్తే తప్పు కనబడుతుంది నువ్వు అధికారంలో ఉన్న రోజు డిస్క్వాలిఫై చేసినావు కదా లాలు ప్రసాద్ యాదవ్ ని ఆ రోజు ఎందుకు తప్పు కాలేదు ఆ రోజు ఎందుకు తప్పు కాలేదు ఆ రోజు ఎందుకు తప్పు కాలేదు ఎస్ భారతీయ జనతా పార్టీగా యోగి ఆదిత్యనాథ్ మా ముఖ్యమంత్రిగా ముజఫర్ నగర్ లో బిజెపి ఎమ్మెల్యే శిక్ష పడితే ముజఫర్ నగర్ అల్లు అల్లల్లో సేమ్ డే డిస్క్వాలిఫై చేసినాం మేము ఉన్నావు ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శిక్ష పడ్డది సేమ్ డే డిస్క్వాలిఫై చేసిన నడుస్తున్న చరిత్ర యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి ముఖ్యమంత్రి గారు చేసినారు మేము ఏడ తరతమ భేదాలు చూపెట్టినాం మా పార్టీ ఎమ్మెల్యేలు అయితే మేము డిస్క్వాలిఫై చేయలేదా చట్టం ముందు అందరూ సమానం అంటే దీని గురించి డిస్కషన్ చేయొద్దు కాంగ్రెస్ పార్టీ దెర్ ఇస్ నో వెండటా దెర్ ఇస్ నో వెంజన్స్ ఇదంతా కూడా అదాని ఇష్యూను పక్కదువ్వ పట్టించడానికి మాత్రమే రాహుల్ గాంధీని లోక్సభలో మాట్లాడకుండా చేయడానికి ఈ సెషన్ తప్పించుకోవడానికి తప్ప ఇందులో ఏమీ కనపడట్లేదు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇట్లా మాట్లాడుతున్నటువంటి మీడియా మిత్రులకి మా మీద ఆరోపణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి కొంచెం చరిత్ర చదువుకోవడం వెనక్కి పోయి చూసుకోవడం నేర్చుకోవాలి మీరు ఆరోపిస్తున్నటువంటి గౌరవనీయులు ఆదా అనేటువంటి పారిశ్రామికవేత్త ఏడాది క్రితం ప్రెస్ మీట్ పెట్టిండు ఢిల్లీలో నీలాగానే ఒక జర్నలిస్ట్ మిత్రునికి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ జర్నలిస్ట్ మిత్రుడు నువ్వు నన్ను అడిగినట్టే అట్లా అడ్డం దుడ్డం అన్ని అడుక్కుంటూ వచ్చిండు క్రాస్ ఎగ్జామినేషన్ చేసిండు ఆ రోజు ఆదాని గారు చెప్పిన మాట నేను మీ ద్వారా సమాజానికి మళ్ళొకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నామేనన్న ఆదాని గారు ఏం చెప్పిందంటే నేను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గుజరాత్లో ఇతర రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలకి పరిమితమైనటువంటి ఉన్న నన్ను వ్యాపారం చేసుకోవడానికి ఢిల్లీ రమ్మని ఆహ్వానించి నా వ్యాపారం విస్తరణ కోసం నాకు సహకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి గౌరవనీలు అప్పటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు అని చెప్పి ఆదాని గారు చెప్పిండు ఇప్పుడు దీనికి ఏమనాలి ఇదే ఆదాని గారు ఇదే ఆదాని గారు గౌరవనీలు చంద్రశేఖరరావు గారితో కలిసి ప్రగతి భవన్ కు వచ్చి మూడు గంటలు కూర్చొని చర్చ జరిపి భోజనం చేసి ఈ రాష్ట్రం లోపల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిపోయిండు మీరు అంటారు కదా వ్యాపారం చేసుకుంటే తప్పైందని లేనప్పుడు మళ్ళీ పంచాయతీ ఏంది ఆదాని మీద ఏమైనా కేసు అయిందా అది ఆదాని మీద ఏమైనా కేసు అయిందా ఎవరు కేసు చేసిరు నువ్వు ఒక జర్నలిస్టు అన్నా నువ్వు ఒక జర్నలిస్టు నాకు మాట్లాడితే నీ కోపం వస్తుంది నువ్వేదో వార్త రాసి నీ ఫేస్బుక్ పేజీలో లో నీ బ్లాగుల్లో పెట్టుకున్నావు దాంట్లో రఘునందన్ రావు ఇట్లా అట్లా రాసేసినావు దానికి నన్ను ఉరు తీయాల

నువ్వయ్ హైకోర్టులో కేసు వేసినవా నువ్వు ప్రధానమంత్రిని కలిసినవా అని హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద ఏ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి కాని ఏ కాంగ్రెస్ పాలిత మాజీ ముఖ్యమంత్రులు కానీ కంప్లైంట్ ఇచ్చిరా ఈ దేశంలో ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ అయిందా ఛత్తీస్గఢ్లో వ్యాపారం చేస్తుండు మహారాష్ట్రలో వ్యాపారం చేస్తుండు మధ్యప్రదేశ్లో వ్యాపారం చేస్తుండు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేస్తున్నాడు ఇంకపోతే పంజాబ్లో కూడా వ్యాపారం చేస్తున్నాడు ఆదాని ఇండన్బర్గ్ బర్గ్ ఒక ఫారిన్ రిపోర్టర్ రాసిన రిపోర్టర్ని పట్టుకొచ్చి ఇప్పుడు వేణు నేను ఇంతగా ఆడుకుంటున్నా ఇంటర్వ్యూలో మీద బూతులు ఆఫ్ ద ఆర్టికల్ రిటన్ బై మిస్టర్ వేణు వేణు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సా వేణుకు రఘునందన్ నచ్చాడు ఇష్టం అనేది రాస్తాడు అయితే దానికి నేను ఎందుకు జవాబు అయితే భారత ప్రభుత్వం ఎందుకు జవాబుదారి అవుతుంది ఇండన్బర్గ్ బర్గ్ ఎవడో ఫారిన్ రిపోర్టర్ రాసిన దానికి బీజేపీ ఎందుకు ఇంత ఉక్కిరి బిక్కిరవుతుందో మేము మాట్లాడి కూడా మాట్లాడట్లేదు వదిలేసిన మా టాపిక్ ని మాకు సంబంధం లేని టాపిక్ అని చెప్పేది లేదే సుప్రీం కోర్టు దాకా పోయిందని మేము ఎందుకు పోయినాం మేము ఎందుకు పోయాం కమిటీ సుప్రీం కోర్టు మేము ఎందుకు పోయినాము అంటున్న జడ్జిని అడుగుదే సుప్రీం కోర్టు జడ్జిని అడుగు కేసు ఎందుకు తీసుకున్నావో అని అడుగు నిన్న ప్రతిపక్షాలు గిట్ల కేసు అన్ని పడిపోయినాయి కదా వేను పద్దెనిమిది వాడవడో రిపోర్ట్ రాస్తే వాడేవడో పనిమాలో ఒకటి రిపోర్ట్ రాస్తే అదా ఆస్తులను ఎందుకు కలిగిపోతున్నాయి షేర్ మార్కెట్ ఏందనేది నీకు తెలుసు నాకు తెలుసు ఒక వార్త వచ్చింది పడిపోయినాయి రెండు రోజుల తర్వాత వార్త వస్తుంది పెరుగుతాయి సో నువ్వు షేర్ మార్కెట్ గురించి మాట్లాడితే నాకేం సంబంధం నేను వాట్ బై ఐ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో జరిగిన దానికి నేను ఎందుకు బాధ్యత వహించాలి అదొక వ్యక్తికి సంబంధించి ఇంకొక వ్యక్తి రాసిండు వాళ్ళు వాళ్ళ మీద కోర్టులో సూజ్ చేసుకుని అయిపోయింది మీరు సుప్రీంకోర్టు గురించి మాట్లాడి కాబట్టి చెప్తా ఈ దేశంలో ఉన్న పద్దెనిమిది ప్రతిపక్ష పార్టీలు పోయి ఈడీలు సీబీఐలు విచారణ చేయొద్దని చెప్పి నేను సుప్రీంకోర్టులో ఒక దరఖాస్తు ఇచ్చింది మూతోటి జవాబు వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళి అది మాట్లాడు ఇది కూడా వస్తది ఇది వస్తుంది రెండు రోజుల ఎందుకు తొందర పడుతున్నావు సుప్రీం సుప్రీంకోర్టు కమిటీ వేసింది ఊ ఇజ్ ఇండియన్ బర్గ్ అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇండియన్ బర్గ్ ఏదో పేపర్లో వార్త రాస్తే నేను ఎందుకు ఎంక్వైరీ చేయాలి ఈ దేశండా ఈ దేశం బాగుండాలని కోరుకున్నాడా ఈ దేశ హితం కోసం రాసింది ఆర్టికల్ అది ఇన్ వాట్ యుర్ కన్సర్న్ ఏదో చర్చలు పెట్టిర్రు బాగా విమర్శిస్తారు అరే లక్ష గంటలు చర్చించారు డిమానిటైజేషన్ తర్వాత గల్లీ టీవీ దగ్గర నుంచి ఢిల్లీ టీవీ దాకా తెలుగు టీవీ హిందీ టీవీ ఇంగ్లీష్ టీవీ పీ టీవీ ఏ టీవీ ఎన్ టీవీ కనబడ్డ టీవీలన్నీ చర్చ పెట్టినాయి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం తప్పు ఈయనకేం తెలియదు ఆర్బీఐని సంప్రదించలేదని ఒకడు కేబినెట్ని సంప్రదించలేదని ఒకడు నన్నడవా అని ఒకడు నిన్నడగని ఒకడు ఇట్లా మ ఒక లక్ష గంట చర్చలు ప్రజలు ఏం తినిపించిరూ ఎరికైనా ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలుసా మీకు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వం రెండు వందల డెబ్బై మూడు చాలా లేవు మోడీ గారు ఇట్లా టీవీలలోకి వచ్చే వరుతున్న వాళ్ళందరికీ మూతోడు జవాబు ఇ రెండు వందల డెబ్బై మూడు ఉంటే నువ్వు ఇంకా మంచి శాసనాలు చేస్తలేవు ఇంకా జరగ గట్టిగా కొట్టి వీళ్ళందరినని మూడు వందల మూడు ఇచ్చిర్రు జనం ఏమైనా మరి లక్ష గంటల చర్చలకి ప్రజలు ఏం సమాధానం చెప్పిర్రు నేను ఏడుంచిరు నన్ను ఏడుంచిర్రు అది అర్థం చేసుకో ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించాలి సో అదాని ఇష్యూలో ఎటువంటి తప్పు లేదు తప్పు ఉంటే కంప్లైంట్ నీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏం నీ పంజాబ్ ముఖ్యమంత్రి ఏం నీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం చేస్తు ఉత్తర్వులు వల్లిపెట్టద్దు నువ్వు నన్ను అడిగినావు కదా టెన్త్ క్లాస్ పేపర్లలో నువ్వు ఎందుకు హైకోర్టు కోలేదు నన్ను అడిగినావు కదా ఇదే ప్రశ్న రాహుల్ గాంధీలో అడగలేదు నువ్వు నన్ను అడిగినావు ప్రశ్న ఒకే అది చూపెట్టినావు నాలుగేళ్ళు నిధికే ఉన్నాయి కదా పోయా రాహుల్ గాంధీ అడుగు ఆదాని కేసులో సుప్రీం కోర్టులో నువ్వు ఎందుకు కంప్లైంట్ రాహుల్ గాంధీ కదా వేల కోట్లు గాంధీ రాడుతున్నావు ఇరవై వేల కోట్ల పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి ఎందుకు అడుగు అదాని అడుగు మీరు నన్ను ప్రమోట్ చేసింది నన్ను స్థాయికి తీసుకొచ్చింది అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారు అని అదాని చెప్పిండు పోయి ఎవరిని అడితో అడుగు రాహుల్ గాంధీ గారు కేసు పెట్టేది ఉంటే పెట్టు చట్ట ప్రకారం వరకు ఎంతమంది తెలుసు కదా మీకు మరి అందరికీ మంచి మంచి వీళ్లు ఉన్నారు కదా పెట్టండి కేసు మీరు ఏదో అంటారు కదా సుప్రీంకోర్టు కమిటీ వేసిందని మరి సుప్రీంకోర్టు కమిటీ వేసినాక పార్లమెంట్ ఆయన ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఎందుకు జేపీసీ వేయడానికి ఎందుకు భయపడుతుంది దాని భయం అంటరా భయమే కదా లేని విషయాలలో చేపిస్తే ఎందుకు మీరు అందులో ఏమీ లేనప్పుడు జెపిసి ఎందుకు ఇచ్చినప్పుడు ఎవడో జెపిసి ఎందుకు చేస్తాము ఉంటున్నా ఇట్ ఇస్ నాట్ కన్సర్న్ ఫర్ ద ఇండియన్ గవర్నమెంట్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ పాలసీ అట్లాంటప్పుడు చేపిస్తే ఎందుకు యాలో అంత ఈజీ కాదు కదా అదానీ 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 కంపెనీల లో మన దేశానికి సంబంధించిన వాళ్ళు మధుపర్ల మొత్తం మళ్ళీ చెప్తాను అన్న పోయినసారికి ఇట్లా చర్చలు చేసి ఏదో ఏడాది ముందు మొదలు పెట్టి దుకాణం పెట్టి ఏదో మోడీ గారి మీద బురదెద్దాం అనుకుంటే రెండు వందల డెబ్బై మూడు మూడు వందల మూడు అయినాయి మళ్ళకు మళ్ళీ అదే దుకాణం పెడుతున్నారు కదా మీరు ఏడాది ముందు నుంచి ఇప్పుడు మూడు వందల మూడు మూడు వందల యాభై మూడు అవుతాయి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మేనన్నా ఏం బాధపడు ప్రజల తీర్పును సో అదాని ఇష్యూ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అదాని ఇష్యూతో మాకు సంబంధం లేని ఇష్యూ తెలంగాణలో పదో తరగతి పేపర్ల లీకేజ్ కి బండి సంజయ్కి ఎట్లా సంబంధం లేదో అదాని ఇష్యూ కి భారత ప్రభుత్వానికి సంబంధం లేని ఇష్యూలలో మీరు తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు గొడవ చేస్తారు కలిసిన ముఖ్యమంత్రులను అడుగు ముఖ్యమంత్రుల మీద ప్రగతి పెట్టుకుంటే బిర్యానీలు భోజనాలు ఎందుకు పెట్టి వాళ్ళతో మాట్లాడాల్సింది ఈ మధ్య కాలంలో రఘునందన్ కనీసం తెలంగాణ సంబంధించిన మేధావులను ఏదో వారు కొంత పోరాటాలు చేసిన వాళ్ళని కూడా గౌరవిస్తలేడు గౌరవించలేదు హరగోపాల్ గారు రాసిన ఆర్టికల్ పైన మళ్ళీ మీరు కౌంటర్ రాయడము హరగోపాల్ గారు వామపక్ష భావజాలంతో భారతీయ జనతా పార్టీని సునిశ్చితంగా విమర్శిస్తూ ఒక ఆర్టికల్ రాశారు హరగోపాల్ గారు ఎర్రజెండా రిప్రజెంటేటివ్ రాసి చేస్తూ రాసినటువంటి ఆర్టికల్కి కాషాయం జెండా మోస్తున్న ఒక సైనికునిగా నేను జవాబు ఇవ్వాలనుకున్నా ఇచ్చిన దాన్ని నేను హరగోపాల్ గారిని గౌరవించినట్ట వారి అభిప్రాయం వారికి చెప్పకు ఏ ఆర్టికల్ పంతొమ్మిది అయితే వారిని ఆర్టికల్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చిందో అదే ఆర్టికల్ పంతొమ్మిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నన్ను కూడా జవాబు ఇవ్వమని చెప్పింది నేను అందులో హరగోపాల్ గారిని వ్యక్తిగతంగా దూషించలేదు అంటే అన్న నువ్వు ఒక స్పెసిఫిక్గా అన్నవు హరగోపాల్ గారు ఒక వ్యాసం రాస్తే నువ్వు దాన్ని కౌంటర్ రాసినావు అన్నాడు అది స్వేచ్ఛ అన్న ఇప్పుడు రామ్ జట్మాలని గారు వచ్చి ఒకది కేసు వాదిస్తుంటాడు పాలకేవాలా వచ్చి ఒక దిక్కు వాదిస్తుంటాడు రఘునందన్ ఇంకో దిక్కు కేసు వాదిస్తాడు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ దాని అర్థమైంది నేను పాలకేవాలా గారిని రెస్పెక్ట్ చేయనట్ట రామ్ జఠ్మాలానీ గారు ఒకట లేకపోతే అభిషేక్ సింగ్ అభిషేక్ సింగ్ మన్వి వస్తనో కపిల్ సిబాల్ వస్తనో నేను ఎదురు ఆర్గ్యూ చేయొద్దా నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకున్నావు హరగోపాల్ గారు హరగోపాల్ గారి భావజాలని చెప్పుకున్నారు నేను నా భావజాలని చెప్పిన కూనమినేని కూడా గారు అని సిపిఐ పార్టీ అది ఎర్ర జెండాలో ఇంకొక ఎర్ర జెండా హరగోపాల్ గారు రాసింది గారు కూడా ఎర్రజెండా భావజాలాన్ని రాసిండ్రు కూనమనేని సాంబశిరావు గారు కూడా ఎర్రజెండా రాసిన రు నేను దాని కూడా కౌంటర్ రాసిన కానీ ఎందుకు ఆంధ్రజ్యోతి మిత్రులు వేసుకోలేదు ఉంటే దానికి కూడా జవాబు వచ్చేది నేను ఏమంటున్నా నువ్వు నన్ను ఎంత ఏమనంతసేపు నేను నేనేం అనలేదు నువ్వు నన్ను గెలికి నువ్వు నన్ను ఏదో పొడిసి నేను ఏం మాట్లాడొద్దు అని అంటే ఉంటుంది రైతు నాగలు కట్టిన తర్వాత ఎద్దును పొడుస్తాడు అప్పటిదాకా స్టాగ్నెంట్గా కదలకున్న ఎద్దు పొడిషంగానే అది కదువులు మొదలు పెడుతుంది మీరు మా సిద్ధాంతాన్ని తిట్టి మమ్మల్ని తిట్టి పేపర్లలో వార్తలు రాసి ఏదేదో మమ్మల్ని బదనాం చేయాలని అనుకున్నప్పుడు నా నుంచి రీసౌండ్ రాకుండా ఎందుకు ఉంటుంది ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఇది నేచర్ అన్న బంతిని కిందికి కొడితే గట్టిగా పైకి వస్తుంది అరగోపాల్ గోపాల్ గారు ఆర్టికల్ రాస్తే తప్పు కాదు రఘునందన్ రావు జవాబిస్తే తప్ప వాట్ ఈస్ దిస్ నేను ఎవరిని కించపరచలేదు నేను మళ్ళీ చెప్తున్నా నా రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను ఎవరిని ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదు ద్వేషించలేదు ఎక్కడైనా డిబేట్లో నేను పార్టిసిపేట్ అయితే సిద్ధాంతపరంగా అభిప్రాయ భేదాలని పంచుకున్న ఆ వేదికల మీద తప్ప నేను ఎప్పుడు ఎవరిని దూషించలేదు ఎవరిని కించపరచలేదు ఎవరికి ఇచ్చాల్సినటువంటి రెస్పెక్ట్ని వారికి ఇస్తాను నాకు ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి పెద్దల్ని గౌరవించడం ఎట్లా నాకు తెలుసు ఒకవేళ నా వల్ల పొరపాటు జరిగితే అన్న నేను నోరు జారిన నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పేంత సంస్కృతి సంస్కారం కూడా నాకు ఉంది మిస్టర్ వేణు ఏంటి లిక్కర్ కేసు పరిస్థితి ఏంటి నేను ఈడీ డైరెక్టర్ని కాదు నేను కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని కాదు ఆఖరికి కేంద్రంలో ఎంపీని కూడా కాదు నేను ఒక వకీల్గా నన్ను అడిగితే లిక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సంబంధిత కేసు విచారణ అధికారులు కొనసాగిస్తున్నారు సరైనటువంటి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత అప్రాప్రియేట్ టైంలో అప్రాపరియేట్గా నిందితులందరూ అందరు జైలుకు పోతారు ఓకే అంటే మీరు ఈడీ గారు సిబిఐ గారు కరెక్ట్ వాస్తవం మీరు వకీల్గా మీరు చెప్పారు కానీ మీ పార్టీ మాత్రం పదే పదే జైలుకెళ్ళడం ఖాయం కవిత గారు జైలుకి వెళ్ళడం ఖాయం ఇప్పుడు ఏమన్నా నన్ను ఈ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న కవిత జైలుకి వస్తుందని అడిగితే బరాబరి పోతుందనే చెప్తా అది నా ఆలోచన నా అభిప్రాయం నా అభిప్రాయం చెప్పుకునే స్వతంత్రంగా నాకు లేదా మీరు అడుగుతారు జర్నలిస్ట్గా నీకు అధికారం ఉంటుంది ప్రశ్న అడిగితే అందుకు సమాధానం నేను చెప్తే జవాబు చెప్తే నీకు కవిత అరెస్ట్ అవుతుంది అని ఎట్ట అంటే అయితే నాకు అనిపిస్తుంది అట్లా దిస్ ఇస్ వాట్ మై సిక్స్ సెన్సెస్ దిస్ ఇస్ వాట్ అక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్లు అన్ని చదివితే అరుణ్ పిల్ల రిమాండ్ రిపోర్ట్ నుంచి మొదలుకొంటే అక్కడ ముందు ఆ కేసులో అరెస్ట్ అయిన మనీష్ దాకా ఎవరి కేసు రిపోర్ట్ చూసినా అందులో కవిత పేరు వస్తుంది ఆమె అరెస్ట్ అయితే నాకు అనిపిస్తుంది ఐ మేబీ రైట్ ఆర్ రాంగ్ తర్వాత మాట్లాడుకుందా నా అభిప్రాయం చెప్పాలా వద్దా బీజేపీ వాళ్ళు అందరూ అడుగుతున్నారు నువ్వు ఎవరిని మైకి పెట్టినా అదే చెప్తారు మీతో అభిప్రాయాలు ఏందో నాకు తెలియదు కానీ చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా రిమాండ్ రిపోర్ట్లను చూస్తే కొంతవరకు కవిత గారికి వ్యతిరేకంగా కూడా అందులో సాక్ష్యాలు ఆధారాలు కనబడుతున్నాయి అనేది నేను నమ్ముతున్నాను ఒక వకీల్గా మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు రేపు కవితను రిమాండ్ చేసే జడ్జి గారు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ అంటే మీరు అభిప్రాయాలు చెప్పడంలో తప్పలేదు ఏం జరుగుతుంది అని ఊహించుకొని చెప్తే చెప్పలేదు మీరు ఏమంటే సిక్స్త్ సెన్స్ చెప్తే చెప్తే తప్పలేదు కానీ మీరంతా కూడా దీన్ని అందరు కలిసే ఈ విధంగా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కనసన్నుల్లో నడుస్తున్నది ఇప్పుడు విమర్శ ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా ఈడీ సిబిఐ ఇట్లా ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నాయి పెట్టొద్దని పోతే ఏం చెప్పింది ప్రతిపక్షాలైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా చట్టం మీద ఎవరు పైన పెద్దోళ్ళు కాదు అందరూ చట్టానికి లోపడే పనిచేయాలి అని చెప్పారు అంతే జరుగుతుంది అంతే జరుగుతుంది అంతే మీ ఇందులో మీ పాత్ర లేదు మా పాత్ర లేదు ప్రమేయం లేదు ప్రమేయం లేదు మాకు అట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు మేము ఏదైనా ఫేర్గా ఉంటాం సో ఏమి అంటే ఇప్పుడు దేశంలో జరుగుతున్న దాడులన్నీ అని చెప్తున్నారో మీరు కక్ష సాధించడం అని ఈడీ సిబిఐ దాడులు జరుగుతున్నాయని ఇప్పుడు ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఉంది ఈ ఇంటర్వ్యూ తర్వాత వెనక ఏమైనా అయింది అనుకో రఘునందన్ దాడి చేయించే నేను ఎట్లా బాధ్యమైతే పోతుపోతూ నువ్వు మెట్ల మెక్కలు జారిపడ్డావు అనుకో రఘునందన్ కుట్ర చేసిందంటే నాకేం సంబంధం ఉంటుంది అన్న ఎట్లా సంబంధం ఉంటుంది చెప్పు దానికో లింక్ ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బీజేపీ కూడా ఇక నిర్ణయం చేస్తుంది దానికి సమాధానం బట్టగలిసి మీద వారు వేస్తున్నావు నేను అబద్ధాన్ని రూపగా చేస్తున్నా ఉంటున్నా రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ కి పార్లమెంట్ కి ఏం సంబంధం రాహుల్ గాంధీ గారి డిస్క్వాలిఫికేషన్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అరే వారు మాట్లాడి నువ్వు కోర్టు అడిగింది వారిని పొరపాటున మాట్లాడినాను విత్ర చేసుకుంటున్నాను ఒక మాట చెప్పమన్నా ఈజీగా ఉంది మీరు సింపుల్ గా చెప్పేస్తున్నారు రాహుల్ గాంధీ గారికి బీజేపీకి మాకేం సంబంధం ఆ కేసు ఈ కేసుకి ఏం సంబంధం బీజేపీ కనసన్నులు లేకుండా ఏమి నడుస్తున్నాయో అన్ని చట్ట ప్రకారమే నడుస్తున్నాయి ఈ దేశంలో అంటే లాలూ ప్రసాద్ని డిస్క్వాలిఫై చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందా మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముగ్గురు బదులుకొని అప్పుడు అప్పుడు వాళ్ళు విమర్శలు ఎందుకు ఎదుర్కొన్నారు కదా ఎదుర్కోలే ఎదుర్కోలే ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్య పార్ట్నర్ ఆయన పార్ట్నర్ కూడా వాళ్ళు ఇచ్చేసారు అప్పుడు మరి అప్పుడు ఎవరి ప్రమేయం ఉంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పి జడ్జిమెంట్ రాపిచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ని డిస్క్వాలిఫై చేసిందా అన్న కోర్టు ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిరక్షణ లోపల నాలుగు వింగ్స్ పనిచేస్తాయి ఒకటి చట్టాలు చేసేటువంటి సభలు రెండు ఎగ్జిక్యూషన్ చేసేటువంటి అధికారులు మూడు జుడిషియరీ నాలుగు మీలాంటి ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే మీడియా మిత్రులు ఎవరి పని ఎవరు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి నా బూట్లు నేనే దొడుకోవాలి నేను వచ్చి నీ బూట్లు దొడితే అవి చిన్నగా అయితే కరుస్తాయి అవి నాకు అందుకని ఇంకొకరి బూట్లలో కాలు అన్న కోర్టు పని కోర్టు చేస్తుంది అన్న కోర్టు శిక్ష చేస్తే డిస్క్వాలిఫికేషన్ వస్తే మీరు ఇట్లా మాట్లాడేది ఎట్లన్నా ఇదేం అన్న జడ్జిమెంట్ కూడా నేనే రాసిన ఏం మాట్లాడతారన్నా ఎందుకు తప్పుడు మెసేజ్ ఇస్తారు ప్రజలకి చట్టం తన పని చేసుకుపోయింది అడ్వకేట్ మీ పార్టీలో కొంత లుకలుకలు ప్రారంభమైన తరహాలోనే నడుస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ కూడా ఇది బదిన చేస్తున్నటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పునాదుల మీద పార్టీ కార్యకర్తల బలం తోటి ఎదిగినటువంటి పార్టీ ఇక లూక్కలుక లేదు లకలక లేదు ఇద్దరం కూర్చున్న విడ నువ్వు ఒకటి అంటున్నావు నేను ఒకటి అంటున్నాను అది అభిప్రాయ భేదం ఐతది అభిప్రాయ భేదాలు విత్ ఇ ఫోర్ అభిప్రాయాలు కాంగ్రెస్ విత్ ఇన్ ఫోర్ వాల్స్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఒక సబ్జెక్ట్ మీద డిబేట్ జరిగినప్పుడు చాలా విషయాల్లో డిబేట్ జరుగుతది బయటికి పోయిన తర్వాత మా పార్టీకి అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్షుడు చెప్పిన మాట తుది నిర్ణయం దాని మేము అందరం లాయల్ గా వింటాం పనిచేస్తాం ఎక్కడ డిఫరెంట్ అయినాం అధ్యక్షుని తోటి డిఫర్ డిఫరెంట్ అది మన కవిత గారు బండి సంజయ్ గారు చేసిన కామెంట్ విషయంలో అరవింద్ గారు మాట్లాడిన అంశం అంటే అది అభిప్రాయ భేదాలు తప్ప వ్యక్తిగా నువ్వు ఎప్పుడు జీన్ పాయింట్ వేసుకుని వచ్చిన నేను తెల్ల పాయింట్ వేసుకున్నా నేను ఎందుకు జీన్ పాయింట్ అంటే అదే ముచ్చట నీకు నచ్చిన పాయింట్ నువ్వు వేసుకున్నావు నాకు నచ్చిన పాయింట్ నేను వేసుకున్నా నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు నా అభిప్రాయం నేను చెప్పినా దాని తప్పే ఉంది మీ ఆవిడకి బెంచ్ లో ఉంది నువ్వు మోటార్ సైకిల్ మీద తిరగాలని ఉంది అది అభిప్రాయ భేదం అవుతుంది మీ ఆవిడ విడిపోతారా అంటే నేను ఏమంటాడు అంటే జనరల్ గా మీకేమంటుంది అండి బండి సంజయ్ గారు ఆ రోజు ఇచ్చిన నేను మళ్ళీ రిపీట్ చేయను కానీ కామెంట్ అంటే మీకేమంటుంది అరవింద్ గారు అంటే ఆ రోజు ఖండించారు నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది వ్యక్తుల అభిప్రాయాలు వ్యక్తుల అభిప్రాయాలు వ్యక్తులకు ఉంటాయి ఒక విషయం మధ్యలో వివాదం నడుస్తున్నప్పుడు మళ్ళీ నేను దాని మీద కామెంట్ చేయడం అనేది సరి అయింది ఓకేనా అది ఏమైనా అంటే పార్టీ ద ఫోర్ వాల్స్ డిస్కస్ చేసుకుంటాం మా అధ్యక్షుడు ఏం చెప్తే అది వింటాం అంటే మీ పార్టీలో కూడా చాలా మంది కోవట్లు ఉన్నారు అనే ఒక చర్చ సీరియస్ గా జరుగుతున్నది అదే మీ పార్టీ వల్ల బయటకు వచ్చి మాట్లాడుతున్నాను మాట్లాడిన అడిగితే బాగుంటుంది నాకు తెలియదు మాట్లాడేసి నేను ఆర్గనైజేషన్లలో పనిచేసి రాలేదు కోర్టు ఆపరేషన్ పెంచుతా నేను అటు పోలీసు వాళ్ళ దాంట్లో ఇప్పుడు నచ్చలేదు మా పార్టీలో అంటే బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారు నలుగురు ఐదు కోవటర్లు ఉన్నారు అనేది అభిప్రాయం వారిది వ్యక్తుల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా మా పార్టీ నాయకుల అభిప్రాయాన్ని గౌరవిస్తా అల్టిమేట్ గా మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది తుది నిర్ణయం సో ఏం లేరు అంటే మీకున్న అభిప్రాయం ఏంటి నాకున్నంత వరకు అయితే ఏం లేవు నేను ఇందాక చెప్పిన నేను లైలాని చూడాలంటే మజిని కాలతో చూడాలి బీజేపీని చూడాలంటే బీజేపీ కార్యకర్త కాళ్ళతోటి చూడాలి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎమ్ ఇంకోళ్ళ కళ్ళతో చూస్తే మేము ఎట్లా కనబడతాం అన్న మేము లెక్క కనబడలేం కదా కనపడడం కూడా దట్ ఈస్ అ డిఫరెన్స్ ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయా చేరిక మీ పట్ల గతంలో బాగా చెప్తూ ఉంటారు కదా ఒక ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది ఒక సంఖ్య బాగా చెప్పేది దాదాపు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నాము ఇప్పుడు ఇంకెవరు ఇంక ఇరవై ఎనిమిది మంది ఇంకా రానట్టుంది ఇప్పుడు చెట్టుకు కాయగా వస్తుంది వేనండి కాయ పండుగడానికి కొంత టైం పడుతుంది ఓకేనా పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఎలక్షన్స్ వచ్చేదాకా వెనక ముందు వాళ్ళ కాన్స్టిట్యెన్సీ వాళ్ళ ఆలోచనలు మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటారు రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అందుకని ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు నేను అట్లా నేను అందుకనే చెప్తాను నీ బుద్ధి ఉంటే నేనేం చేస్తాను ఆత్మహత్య ఎప్పుడు జరుగుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జరుగుతుంది అందుకని ముందు కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటున్నారు జిల్లాలో చర్చించుకుంటున్నారు ఆయనకున్నటువంటి అవకాశాలన్నీ బేరీ చేసుకొని తన పరిస్థితిని బట్టి తాను వచ్చి జాయిన్ అవుతాడు ఏ పొలిటికల్ లీడర్ అయినా తాను బతకాలనుకుంటాడు తాను చేరిన పార్టీ బతకాలనుకుంటే దానికోసం ఎలక్షన్ ఇయర్ లోపల అట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి మీకు ఎలక్షన్ ఇయర్ లోపల ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు జాయిన్ అవుతారు ఇదే వేను మళ్ళీ చెప్తాడు బీజేపీలోకి భారీ చేరికలు అని కొద్ది రోజుల చెప్తాడు ఉంటాయి అట్లా ఉంటాయి ఎందుకుండే అధికారంలోకి వచ్చేది మేమైనప్పుడు ఉండకపోతే చేరికలు ఉంటాయి అంటే ఎక్కువ ఎట్లా అంటే టీఆర్ఎస్ నుంచి ఉంటాయి కాంగ్రెస్ నుంచి ఉంటాయి రెండు పార్టీలకి వెళ్ళి ఉంటాయి న్యూట్రల్స్ కూడా వస్తారు మీ వాళ్ళు ఎందుకు రావాలి మీ పార్టీలోకి అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి రావాలి అంటే మీ పార్టీలో మీ పార్టీలో ఎవరు లేరా మా పార్టీ సిద్ధాంతం నచ్చి రావాలి సిద్ధాంతం నచ్చి రావాలి అంటే మీ పార్టీలో సిద్ధాంతం ఎవరు లేరా ఉన్నారు ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇస్తాం ఎందుకు ఇచ్చిన పద్దెనిమిది సీట్లు ఇచ్చినాం ఇచ్చినాం సీట్లు ఇచ్చినా ఒకటి మిత్రపక్షానికి ఇది ఒక చర్చ సీరియస్గా జరుగుతుంది బీజేపీ ఇది బయటి పార్టీల వారి కోసం ఎదురు చూస్తే దుస్థితి కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున అధికారంలో ఉన్న రెండు రెండు దఫాలుగా అధికారంలో ఉన్న పార్టీకి భేటి పార్టీ నుంచి తీసుకునే దుస్థితి ఈ పార్టీకి ఎందుకు ఉంది ఈ ప్రశ్న నువ్వు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాక ఎందుకు అడుగులే పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసినావు కదా నీతో అటుకులు ఉక్కి అన్నం తినే ఉపాసం ఉండి చాలా మంది జై తెలంగాణ అని జైలుకి పోయి కదా పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయారు కదా అదొక ఉద్యమ పార్టీ అది నిర్మాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ దానికి దీనికి పార్టీ మీద ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అది ఉద్యమ పార్టీ వినాలే వినాలే వాళ్ళు ఉట్టి ఇరవై రెండేళ్ళు మేము పుట్టి నలభై రెండేళ్ళింది అంతే తేడా ఓకే లక్ష్యం ఓన్లీ తెలంగాణ కోసం మేము మా లక్ష్యం అంత్యోదయ మా లక్ష్యం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ దానికోసమే పని చేస్తున్నాం మేము అధికారం కోసం కాదు భారతీయ జనతా పార్టీని స్థాపించిన రోజు కాని భారతీయ జనసంఘను స్థాపించిన రోజు పెద్దలు ఏం చెప్పిర్రు అంటే అంత్యోదయ ఇస్ అవర్ కాన్సెప్ట్ ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకో ఎవరినో ప్రధానమంత్రిని మంత్రిని చేసేందుకు మనం పార్టీ పెడతలేం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ఫలితాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదోడి ఇంటికి చేరడమే మన పార్టీ యొక్క లక్ష్యం కావాలంటే మా పార్టీ పెట్టినప్పుడు రాసుకుంటున్నారు మీరంతా మళ్ళీ డైవర్ట్ చేస్తారు మీకు ఈ దుస్థితి ఎందుకు ఇతర పార్టీల ఇతర పార్టీల నుంచి మీరే చెప్తున్నారు ఎవరైనా వస్తా అంటే మీరే చెప్తున్నారు కదా ఇతర పార్టీల కోసం ఆ లీడర్ వస్తాడా ఈ లీడర్ వస్తాడా వాళ్ళ ఇట్లా నేను చెప్పలేదు అన్నమాట నేను చెప్పలేదు అన్నమాట ఇవన్నీ మాటలు నీ నోట్లకే వస్తున్నాయి నేను ఎవరింటికి తిరిగినా నేను చెప్తలేను మా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చి మా పార్టీలోకి వస్తే జాయిన్ చేసుకుంటామని చెప్పినా గానీ మీరే అన్నారు ఏదో ముప్పై మంది జాయిన్ అయితే అన్నారు ఏడు ఉన్నారు అన్ని మీరే మాట్లాడుతూ వార్త నువ్వే రాస్తావు ఖండన నువ్వే రాస్తావు నువ్వే బురదే కడుకోమని పద్నాలుగు మళ్ళీ చెప్తానండి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే నీ అభిప్రాయం ఇది మీ ఆవిడ అభిప్రాయం మీ ఆవిడది మధ్యలో నన్నెందుకు లవ్ ఆ పంచాయతీలోకి మీరు ఇద్దరు తల కొట్లాడుకుంటారు బయటకు పోయి నవ్వుకుంటే కారీ పోతారు దానికి నేనెందుకు బాధ్యం అయితే నువ్వు ఎప్పుడు మే ఆవిడతో కొట్లా లేదా రివర్స్ ప్రశ్న బాధ అనిపిస్తుంది అది కుటుంబము అదే కుటుంబము ఇది ఒక వ్యవస్థ కుటుంబం లాంటి ఒక వ్యవస్థ పార్టీ అందరం కలిసి లోపల మాట్లాడుకుంటాం అభిప్రాయ భేదాలు ఉంటే పరిష్కరించుకుంటాం బయటకు వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్షుడు సుప్రీం పార్టీలో అధ్యక్షుడు చెప్పింది అందరం వింటామో అని చెప్తున్నా నాలుగు సార్లు చెప్పిన వచ్చింది ఏం దుస్థితి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది ఎలక్షన్ అయితే నూట పంతొమ్మిది పోటీ చేయలేదా పోటీ చేసింది గెలిచిన రాజాసింగ్ అర్థం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు గెలవడం కోసమే పోటీ చేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు వేసి ఆశీర్వదించిన వాళ్ళు గెలుస్తారు మాకు అవకాశం రాలేదు మేము ఎక్కడైనా డిసప్పాయింట్ అయినామా ఆరు నెలల తర్వాత పార్లమెంట్కి ఎలక్షన్స్ అయినాయి సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు అన్న సింగిల్ డిజిట్కి తెచ్చినామా తెలియదా ఇదే బీజేపీ తెచ్చింది కదా నూట ఇరవై ఐదు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము ఒక సీట్ ఎక్కువనే తెచ్చుకున్నాం కదా ఎందుకు అప్పుడు అందరినీ నోర్లు ఎందుకు మూత ఇప్పుడు ఎందుకు పెద్దగా మాట్లాడుతుంది ఒక ఎలక్షన్ ఎలక్షన్ కి కి ఇంకొక ందుకనీ ఎలక్షన్స్ మళ్ళీ మేమేదో అందరు ఇంట్లో పోటీ తిరుగుతున్నాం ఎవరింటికి తిరిగి ఎవరు పోయినరు మీరు పోతున్నారా చూసిరా ఎందుకు అట్లా మాట్లాడతారు ఎవరన్నా మా సిద్ధాంతం నచ్చి వస్తామంటే రెండు అన్న అని చెప్తాం రేపు ఏమన్నా నేను కూడా పోటీ చేస్తా అంటే రా అంటాము అంటే తప్పేముంది తప్పే ముందు ఉంటున్నా భారత రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి తీసుకోవద్దని సిద్ధాంతాన్ని నచ్చి నేను ముందే చెప్పాను సిద్ధాంతాన్ని నచ్చి వచ్చిన వాళ్ళు అందరినీ చేర్చుకుంటామంటున్నా సిద్ధాంతాన్ని నచ్చి పార్టీలోకి వచ్చి పార్టీ బలోపేతం చేస్తా ఇది ఎవరికి అది కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను వచ్చి పనిచేస్తున్నా పనిచేస్తా ఎన్ని రోజులైంది నేను పార్టీలోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది పదేళ్ళ నుంచి ఎక్కడన్నా గీత దాటినా పార్టీ కోసం పని చేస్తున్నా లేనా ఎందుకట్లా మాట్లాడుతూ లో ఉంటే రోమన్ లాగా ఉండాలి భారతీయ జనతా పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసి పని చేయాలి అది నచ్చిన వాళ్ళే వస్తారు రాణోళ్ళ గురించి ఎందుకు టెన్షన్ సో ఈ మధ్య బాగా ప్రయత్నం చేసినట్టు కదా బీజేపీ ప్రెసిడెంట్ కోసం మీరు అరే ఈ మధ్యలో మార్పులు లేవని మా కేంద్ర పార్టీ చెప్పినాక మళ్ళీ ఏం ప్రయత్నం చేసిన కొత్త పని చేయి పెడుతుంది పార్టీ ఇప్పుడు మారుస్తా అని చెప్పలేదు కదా మార్చలేదని తెలిసినా ప్రయత్నాలు చేసినా లేదా మారుస్తా అనే ప్రశ్ననే లేనప్పుడు ప్రయత్నం అనే ప్రశ్న ఎట్లా వస్తుంది నాకైతే తెలియదు మరి మారుస్తాను మరి మీరు ఏమైనా నా తరఫున ఢిల్లీలో పైరో చేసిరేమో నాకు తెలియదు నేనైతే పైరో చేయలేదు అవకాశం ఉంటే చేయండి నాకేం సంబంధం లేదు నా ప్రమేయం లేకుండా మీరు ఏదో చేసి నా మీద బట్ట కలిసి మీద వారేస్తే నాకేం సంబంధం లేదు సో మదక అంటున్నాను కదా మొత్తం పార్టీలో కొంత సేఫీల్ జరుగుతుంది మొత్తం నాకు తెలియదు నేను చిన్న కార్యకర్తని అది నాకు తెలియదు నాయకత్వం చూసుకుంటుంది మా ఢిల్లీ నాయకత్వం చూసుకుంటే జాతీయ నాయకత్వం చూసుకుంటుంది సో మొత్తం మీద ఎన్నికల వరకు బండి సంజయ్ గారే ఉంటారు ఆయన ఉంటావు ఎనీ ఐడియా అది మీరు నడ్డా గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేను చెప్పారు మారవరని నేను నాకు ఉన్న అవగాహన చెప్పిన నేను నీకు మారుస్తారా మారవరా అనేది ఐఎమ్ నాట్ కన్సర్న్ కదా నేను చిన్న కార్యకర్తలు అని చెప్తా ఉన్నా కార్యకర్తలు తెలియదు ఆ విషయం మా ఢిల్లీ జాతీయ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయం దాని గురించి నేను నో కామెంట్స్ ఫ్రమ్ మై సైడ్ నేను మాట్లాడొద్దు కూడా ఒక బాధ్యత గల కార్యకర్తగా నేను మాట్లాడొద్దు కూడా ఓకే గా మీ కాన్స్టిట్యున్సీలో పరిస్థితి అంత పార్టీలో చెల్లిపోతున్నట్టు కదా మొత్తం ఇట్లా నెగిటివ్ వార్తలు రాయించుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి మంత్రి యొక్క ఆలోచన ప్రత్యక్షంగా నన్ను గెలవలేక నాతో సిద్ధాంతపరంగా గెలవలేక ఏ రకం కూడా నన్ను గెలవలేక నన్ను వ్యక్తిగతంగా డిమోరలైజ్ చేస్తు చేస్తున్నటువంటి ఒక కుట్ర డబ్బులు ఉన్నాయి డబ్బులతో కొనుక్కుంటాం అధికారం ఉంది అధికారంతో కొనుక్కుంటామని చేసేటువంటి ఒక ప్రయత్నం ఇది విఫల యత్నం నేను నీకు మళ్ళీ చెప్తా ఉన్నా కొనుక్కుంటున్న కొనుక్కుంటున్నా నూటికి నూరు శాతం బెదిరించి పైసలు ఇత్తమని రోడ్ ఇస్తామని మోరిత్తమని మా పార్టీలో జాయిన్ అయితే ఊరికి పైసలు ఇత్తమని ఇట్లా చేసి తీసుకుపోతా ఉన్నారు తప్ప ఎవరు అడిగిపోతలేరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మర్చిపోతలేరా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ సిద్ధాంతం మీద సిద్ధాంతం చెప్పారు కదా ఒకటే నిషం నేను సూటి నేనే చెప్తున్నాను కదా దాంట్లో ఇంకా మొహమాటం లేకుండా చెప్తున్నాను కదా నేను అదే చెప్తాను ఉన్నాను నీకు ఎవరు జాయిన్ అయినా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చి భారతీయ జనతా పార్టీ పార్టీలో పనిచేసిన వాళ్ళు తాత్కాలికంగా ఎవరైనా పొరపాటు నటువైపు పోయినా వాళ్ళు ఎలక్షన్ల వరకు ఇటే వస్తారు ఓట్లు రఘునందన్కే ఇస్తారు గెలిచేది దుబ్బాకలో రఘునందనే ఇట్లాంటి కుట్రలు ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళకు పేమెంట్లు ఇచ్చి వానికి వన్కో ఐదు కోట్లు ఇచ్చి రోజు తీసుకుపోయి ఒక ఛానల్ పెట్టి వానికి నచ్చిన వంటితోటి మాట్లాడిపించి రఘునందన్కి ఏదో అవుతుంది రఘునందన్కి ఏం కాలేదు ఏం లేని రోజే నేను కొట్టుకొని వచ్చినాడు రఘునందన్కి ఎలా భయపడితే ఎట్లా బరాబరి రఘునందనే దుబ్బాక రెండోసారి కూడా రఘునందనే గెలుస్తాడు అక్కడ ఎవరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా పైసలు బాగున్న వాళ్ళు ఇస్తారన్న వందల కోట్లున్నాయని చెప్పుకుంటారు దోసుకున్న పైసలు ఇవ నేను గరీబోలు కాబట్టి బాగుపడనని నేను కూడా మౌనంగా ఉంటున్నా దాని అర్థం ఎలక్షన్లకు ఉంటుందని కాదు ఎలక్షన్లకి మళ్ళీ వాళ్ళందరూ ఇటే వస్తారు అంతకంటే వేగంగా తిరగబడతాం అందుకంటే గొప్పగా మీరు రిజల్ట్ చూస్తారు అంటే కొనుగోలు చేస్తున్నారు మీరు ఆరోపణలు చేస్తున్నారు నిజంగా మీ దగ్గర అంటే అంటే ఎంత 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 రేటు పలుకుతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఒక సర్పంచ్ని పిలిచి నీకు ఇరవై ఐదు లక్షలు పనిస్తాను నా పార్టీలో జాయిన్గా అని చెప్పి ఒక ఎంపీ గారు ఒక ఎమ్మెల్యే గారు ఒక మంత్రి గారు చెప్పిరనుకో దాన్ని ఏమంటారు అన్న ఇప్పుడు నువ్వు అన్ని నువ్వు రాజ్యం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిన ఏం చెప్తావు నువ్వు అందరినీ సమానంగా చూస్తా అని చెప్పాలి బీజేపీ సర్పంచ్ ను పిలిచి నీకు ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తా నువ్వు బీఆర్ఎస్ లకు వస్తే వర్క్ ఇస్తానండి బీజేపీ బీజేపీ సర్పంచ్లకు ఇవ్వడానికి తప్పు నేను అందుకనే నీ దృష్టి నేను ఎక్కడ లోపం ఉందని చెప్తాను బీఆర్ఎస్ బీఆర్ఎస్ లకు వస్తే బీజేపీ సర్పంచ్ పిలిచి నువ్వు బీఆర్ఎస్ లకు వస్తే నీకు ఇరవై ఐదు లక్షల రూపాయల రోడ్లు మోరీళ్ళు ఇస్తాయని చెప్తున్నారు అనుకోవేనన్న దాని అర్థమైంది లంచం ఇస్తున్నట్టు కాదా కొనుక్కుంటున్నట్టు కాదా నువ్వు నిజంగా నిజాయితీ పరు అయితే ఎన్ఆర్ఈజిఎస్ మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బుల్ని అందరు సర్పంచ్లకు ఇచ్చినట్టు బీజేపీ సర్పంచ్లకు ఇవ్వాలి బీజేపీ సర్పంచ్లకి ఓన్లీ టీఆర్ఎస్ సర్పంచ్లకు ఇచ్చుకుంటున్నావు అంటేనే నీ బుద్ధి వంకరబుద్ధి అంటున్నాను నేను నీకు పది లక్షలు రావాలంటే నువ్వు నాతో జాయిన్ కావాలంటున్నా నువ్వు దాని అర్థమైంది అక్కడే నీ బుద్ధి బుద్ధి అంటున్నాను థ్యాంక్ యూ